హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కీర్తి ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయక చవితి అంటే మనం మొదటిగా పాల కడతాము ఆ పాల అనేది ఎందుకు కడతారో దాని వెనుక ఉన్న అంతరార్థం తెలుసుకుందాము ఈ వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో మనం ఎందుకు అనుకరిస్తున్నామో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో వినాయక చవితి రోజు సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే అనిపిస్తుంది మనకి ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి ఉన్నది అణువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే అంతే కదా మరి ఈ ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి ఈ గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సృష్టించేందుకు మట్టి ప్రతిమని ఈ జీవాన్ని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి పరిపూర్ణతనిస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే మొక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంత అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగ పండుని కడతాము దాంతోపాటు మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామకాయలు దానిమ్మ ఇలాంటి పండ్లన్నీ పాలవెల్లికి కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అని అర్థం ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయన ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి క్షేత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్షేత్రువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోతే మట్టి ప్రతమం చేసి పైన పాలవెల్లిని వేలాడ తీసి గరికతో పూజిస్తే చాలు పండగని అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేష్ని పూజకి అద్భుతమైన శోభన ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ పాలవెల్లిని ఎందుకు కడతాము అనేది ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్